నా పేరు మీ హల్మానాయ తెలంగాణ స్టేట్ గిరిజన సేవా సంఘం ప్రెసిడెంట్ ఈరోజు కిరణల మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రారంభోత్సవం చేశారు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని వచ్చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది 12 టీములతో 4 రోజులు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఫైనల్ రోజు మళ్ళీ నేను వస్తాను ఫైనల్ 22 తారీఖు నాడు ఫైనల్ ఉంది ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్ర ఇలా 3 రాష్ట్రాల నుంచి టీములు వచ్చినాయి తెలంగాణ స్టేట్లోని 4 రాష్ట్రాలు కలిపి టీమ్స్ ఇప్పుడు ఆడుతూ ఉన్నారు అదేవిధంగా మంత్రి గారికి నేను ఒక విన్నపం కోరాను సంత్ సేవలాల్ మహారాజ్ 1739లో ఉత్తి అనంతపూర్లో జన్మించి ఈ భారతదేశమంతా కాలినడకతో ఎద్దులపైన ఆవులపైన ఆహార ధాన్యాన్ని ప్రజలకు చేరవేస్తూ ఒక భారతదేశమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ రాష్ట్ర దేశాలు కూడా తిరిగి లాస్ట్ కొరియా వాళ్ళలో సమాధి కావడం జరిగింది వారికి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల మేము రాష్ట్ర అధ్యక్షుడిగా కృషి చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు బంజారా భవన్ కానీ హైదరాబాద్లో బంజారా భవన్ జిల్లాలో కూడా ప్రతి జిల్లాకు బంజారా భవన్ కట్టడం జరుగుతుంది అదేవిధంగా సంత్ సేవాలాల్ మహారాజ్ ఒక జన్మదినాన్ని సెలవుదినంగా ప్రకటించాలని నేను మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ఇప్పుడే విన్నపించాను వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఈ సెలవుదినాన్ని ప్రకటించే విధంగా చూస్తానని చెప్పారు ఇంతకు మొదలు మరి 3 రోజుల క్రితం మరి మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా మరి దాన్ని శాసనమండలిలో ప్రస్తావన తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా జగ్గారెడ్డి గారు కూడా మరి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఇప్పటికి 3 రాష్ట్రాల్లో ప్రకటించడం జరిగింది ఈ రాష్ట్రాన్ని కూడా ప్రకటిస్తారని 50 లక్షల మంది గిరిజనులు ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈ 50 లక్షల మంది గిరిజనులు మరి నిరంతరం ఆకాంక్ష వాళ్ళ ఒక ఆకాంక్ష ప్రతిదానికి సెలవుదినం ప్రకటిస్తూ ఉన్నది గవర్నమెంటు మరి సంత సేవాలాల్ మహారాజ్ ఒక జన్మదినాన్ని సెలవుదినంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేశాం దానికి త్వరలోనే వచ్చే జయంతి కల్లా మరి అధికారికంగా ప్రకటిస్తారని ఆశిస్తూ మరి నేను మంత్రి గారిని వినిపించడం జరిగింది ఒక 1,150,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ 50,100 రూపాయలు